لا اله الا الله محمد رسول الله صدر విశ్వ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వల్లం వారి ఉమ్మతిలో మనం పుట్టాం ఎంతో అదృష్టం చేసుకున్నాం మరి అలాంటప్పుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సలల్లాహు అలీస్లం వారి యొక్క ప్రత్యేకతలు ఏంటి గత ప్రవక్తలతో పోల్చినప్పుడు ముహమ్మద్ సలల్లాహు అలీస్లం వారికి ఇరవై ఒకటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి గత ప్రవక్తలకు ఎవరికి ఇలాంటి లక్షణాలు లేవు మరి ఆ ఇరవై ఒకటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి విషయం సహీబ్ హారి హీస్ నంబర్ మూడు వందల ముప్పై ఐదు హజ్ జాబిర్ రది అల్లాహన్ వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహ్మద్ సల్ అల్లహుల్ సలం వారి నాకంటే ముందు ప్రవక్తలను తమ జాతి వైపునకే పంపడం జరిగేది కానీ నన్ను సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సలహా వారు తెలియజేశారు ప్రవక్త కేవలము ఒక జాతి కోసం కాకుండా సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపడం జరిగింది అందుకే ఖురాన్ లో సూర్య అంబియాసు నంబర్ ఇరవై ఒకటి ఆయన వమార్సల్ లో ఇల్లా ఆలమీన్ ఓ ప్రవక్త మేము నిన్ను సమస్త భూ ప్రజల కోసం ప్రవక్తగా చేసి పంపాము ముహమ్మద్ సలహా సలం వారు విశ్వ మానవులందరి కోసం ప్రవక్తగా చేసి పంపబడ్డారు ఇది మొదటి విషయం ఇక అలాగే ప్రవక్త ముహమ్మద్ సలల్ వారి యొక్క రెండవ ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే హురాల సూర్య ఒకటి ప్రకారంగా ప్రవక్తల వాగ్దానం తీసుకున్నాడు ఒకవేళ మీ సమయంలో మొహమ్మద్ ప్రవక్త గనక వచ్చినట్లయితే మీరు ఆయన్ని విశ్వసించాలి ఆయనకు సహాయపడాలని ఈ విధంగా ప్రవక్తలందరికీ మొహమ్మద్ సలీ సల్ వారికి దైవం ఒక విశిష్టతను ప్రసాదించడం జరిగింది సహీ ముస్లిం హదీస్ నంబర్ నాలుగు వందల ముప్పై మేరాజ్ రాత్రి ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లాహు అలెస్లం వారు విశ్వ ప్రవక్తలందరికీ ఇమామ చేయించి నమాజ్ చదివించారు అందుకే ఆయన్ని ఇమాముల్ అంబియా అని అంటారు తిరుమిజీ హదీస్ నంబర్ మూడు వేల ఆరు వందల పదమూడు ఉభయ బిన్ కాబ్ రది అల్లాహన్ వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు తీర్పు దినం నాడు నేను ప్రవక్తలందరికీ నాయకుడిగా ఉంటాను వారి తరపున మాట్లాడుతాను వారి కోసం సిఫారసు చేస్తాను ఇది నేను గర్వంతో అనడం లేదు అల్లా నాకు ప్రసాదించినటువంటి గౌరవము అని ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సలహా అలం వారు తెలియజేశారు ఇక ప్రవక్త మొహమ్మద్ సలహు అలీ సలం వారి మూడవ ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ప్రతి ప్రవక్త తర్వాత మరో ప్రవక్త వస్తారు కానీ మొహమ్మద్ సలహు అలీ సలం వారు ఈ పరంపరని సమాప్తం చేసి చివరి ప్రవక్తగా నిలిచారు హురాన్లో సూర్య అల్ హజాబ్ సూర నంబర్ ముప్పై మూడు ఆయన నంబర్ నలభైలో మాకాన మొహమ్మదున్ అబాహది మీరు జాలికు వలాకి రసూలుల్లాహి వకాతమ నబీన్ వకాన్ అల్లహు అలీమా ఓ ప్రజలారా మొహమ్మద్ సలహు అలీ సలం మీ పురుషులలో ఎవరికి తండ్రి కాదు ఆయన దైవం యొక్క హరుడు ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు ఆయన తర్వాత ఇక ఏ ప్రవక్త కూడా రాడు అని ప్రవక్తల పరంపరను సమాప్తం చేసేటటువంటి చివరి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలం వారు ఇక నాలుగో ప్రత్యేకత ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వారిని అనుసరించే వారే రేపు తీర్పు దినం రోజున అధికంగా ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సలం వారు తెలియజేశారు హదీస్ నంబర్ నూట తొంభై ఆరులో హజత్ అనస్ రది అల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా తీర్పు దినం నాడు ప్రవక్తలందరికంటే నా అనుచర సమాజ సంఖ్య మాత్రమే ఎక్కువగా ఉంటుంది అందరికంటే నేనే ముందుగా స్వర్గం యొక్క తలుపులను తడతాను అని ప్రవక్త ముహ్మద్ సలీ అల్లాహు వారు తెలియజేశారు ఎంతమంది అయితే ఈ భూలోకంలో ప్రవక్తలుగా ప్రభవింపబడ్డారో వారందరి అనుయాయుల కంటే ఆ అందరి ప్రవక్తల ఉమ్మత్ కంటే ముహమ్మద్ సలీల్లాహుహు సలం వారి యొక్క ఉమ్మతే అధిక సంఖ్యలో ఉంటుంది ఇక అలాగే ఐదవ ప్రత్యేకత ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ వారికి సూర్య ఫాతిహా మరియు సూర్య బహ్రాలోని చివరి రెండు ఆయతులు అంటే రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఎనభై ఆరు ఈ వాక్యాలు ప్రసాదించడం జరిగింది గత ప్రవక్తలు ఎవ్వరి కూడా ఇలాంటి వాక్యాలను ఇవ్వడం జరగలేదు సహీ ముస్లిం నంబర్ పద్దెనిమిది వందల ఏడు ఆకాశం నుండి ఒక దైవ దూత దిగి వచ్చి ప్రవక్త ముహమద్ సలహా సలం వారికి రెండు నూర్లు అంటే రెండు కాంతుల యొక్క శుభవార్తను అందించడం జరిగింది గత ప్రవక్తలు ఎవరు కూడా ఇలాంటి శుభవార్త ఇలాంటి వాక్యాలు ఇవ్వడం జరగలేదు అదే ఒకటి సూర్య ఫాతిహా రెండు వందల ఎనభై ఐదు మరియు రెండు వందల ఎనభై ఆరు ఇక ఆరో ప్రత్యేకత ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారికి మాలే గనీమత్ ధర్మ సమర్థం చేయడం జరిగింది సహీబ్ హదీస్ నంబర్ మూడు వందల ముప్పై ఐదు జాబిర్ రది వారి ఉల్లేఖన ప్రకారంగా ముహమ్మద్ ప్రవక్త వసల్లం వారి విధంగా తెలియజేశారు నా కోసం మాలే గనీ యుద్ధ ధనం అనేది ధర్మ చేయడం జరిగింది నాకంటే పూర్వం ఎవరికి కూడా మాలే గణిమత అనేది ధర్మ చేయడం జరగలేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్ వారు తెలియజేశారు ఇక ఏడవ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే ప్రవక్త ముహ్మద్ సలహల్లాహు వారికి పరిశుద్ధ భూమి మొత్తం కూడా నమాజ్ చేసుకోవడానికి అనుమతించబడింది సహీ ముస్లిం ఐదు వందల ఇరవై ఒకటిలో నా కోసం భూమి అంతా ప్రార్థనా స్థలంగా పరిశుభ్రమైనటువంటి ప్రదేశంగా చేయడం జరిగింది కాబట్టి నా అనుచర సమాజంలో ఎవరికైనా నమాజ్ సమయం అయితే వారు ఎక్కడైనా నమాజ్ చదువుకోవచ్చు ప్రవక్త ముహమ్మద్ సల్ సలం వారు తెలియజేశారు ఇక ఎనిమిదవ ప్రత్యేకమైనటువంటి లక్షణం అంటే జడ్జిమెంట్ డే రోజు ప్రవక్త ముహమ్మద్ సలహా అసలం వారు అందరికంటే ముందు సిఫార షఫా చేస్తారు సహీ ముస్లిం హదీస్ నంబర్ పదకొండు ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు నాకు షఫా చేసేటటువంటి భాగ్యం ప్రసాదించడం జరిగిందని సునంద్ దార్మి హదీస్ నంబర్ యాభైలో తీర్పు దినం నాడు అందరికంటే ముందుగా నేను సిఫారసు చేస్తానని ప్రవక్త ముహ్మద్ సలల్లాహాహ్ సలం వారు తెలియజేశారు ఇక ముహమ్మద్ సలహా సలం వారి తొమ్మిదవ ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే మొహమ్మద్ సలల్లాహు అల సలం వారితో గగన ప్రయాణం చేయించడం జరిగింది ఆకాశాల సందర్శనం ఆయన చేసి వచ్చారు గత ప్రవక్తలు ఎవరు కూడా ఆకాశాల సందర్శన చేసి రాలేదు ప్రవక్త ముహమ్మద్ సీఎస్ల్లం వారు మేరాజ్ యాత్ర చేసి వచ్చారు అలాగే అక్కడ ఆయనకు స్వర్గ నరకాలు చూపించబడ్డాయి ఇక అలాగే ప్రవక్త ముహమ్మద్ సలహు అలెస్లాం వారి యొక్క పదవ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సహీ బుఖారి హదీస్ నంబర్ ఏడు వందల నలభై ఒకటి ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసలం వారు నమా చదువుతుంటే ముందు ఎలాగైతే కనబడుతుందో వెనక కూడా అలాగే కనబడుతుంది వెనక ఏం జరుగుతుందో కూడా ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసలం వారు నమా చదువుతున్నప్పటికీ ఆయనకు కనిపించేది ఇది ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసలం వారి యొక్క పదవ ప్రత్యేకత ఇక పదకొండో ప్రత్యేకత ఏమిటంటే తీర్పు దినం నాడు అందరికంటే ముందుగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహులస్ వారు లేపబడతారు సహీ ముస్లిం ఐదు వేల తొమ్మిది వందల నలభై తీర్పు దినం నాడు ప్రజలు సమాధుల నుండి లేపబడినప్పుడు అందరికంటే ముందుగా నేనే లేపబడతాను అని ప్రవక్త ముహ్మద్ వారు తెలియచేశారు ఇక ప్రవక్త ముహ్మద్ సలం వారి పన్నెండవ ప్రత్యేకత ఏమిటంటే పుల్సిరాత్ మీదుగా ముందుగా ప్రవక్త ముహమ్మద్ సలం వారే వెళ్తారు ఆ తర్వాతే ఇతరులు పుల్సిరాత్ ని దాటుతారు ఇవి మాజా హదీస్ నంబర్ నాలుగు వేల రెండు వందల ఎనభై అందరికంటే ముందుగా ప్రవక్త వారే పులిసిరాత్ ని పులిసిరాత్ అనేది చాలా డేంజర్ కత్తి కంటే చాలా పదునుగా ఉంటుంది కింద పడితే నరకమే అలాంటి పులిసిరాత్ చాలా సునాయాసంగా ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారే దాటుతారు ఇక పదమూడవ ప్రత్యేకత ఏమిటి అంటే స్వర్గంలో ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారి యొక్క ఉమ్మతే ఉంటుంది ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో అందరికంటే ఎక్కువగా ముహమ్మద్ సలెల్లాహు అలెవసలం వారి యొక్క ఉమ్మతే రేపు స్వర్గంలో ఉంటుంది తిరుమిజీ హదీస్ నంబర్ రెండు వేల ఐదు వందల నలభై ఆరు స్వర్గంలో మొత్తం నూట ఇరవై సఫులు వరుసలు ఉంటాయి అందులో ఎనభై సఫులు నా ఉమ్మతే ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలైస్ వారు తెలియజేశారు ఇక ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలైస్ వారి పద్నాలుగవ ప్రత్యేకత ఏమిటంటే సహీ హారి హదీస్ నంబర్ రెండు వేల పదమూడు ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలె సలం వారు నిద్రలో ఉన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటాయి కానీ హృదయం మేల్కొనే ఉంటుంది ఇక ప్రవక్త వారి పదిహేనవ ప్రత్యేకత ఏమిటంటే సహీ ముస్లిం హదీస్ నంబర్ పదిహేడు వందల పదిహేను ప్రకారంగా ముహమ్మద్ సలీల్లాహుహు సలం వారు కూర్చొని నమాజ్ చదివినా పూర్తిగా పుణ్యం అనేది లభిస్తుంది ప్రవక్త వారి ఉమ్మత్తులో ఎవరైనా కూర్చొని నమాజ్ చదివితే అతనికి సగం సవాబ్ మాత్రమే లభిస్తుంది కానీ ప్రవక్త వారు కూర్చొని నమాజ్ చదువు ఆయనకు పూర్తిగా పుణ్యం అనేది లభిస్తుంది ఏమిటి అంటే ప్రవక్త వారిని ఎవరైనా కలలో చూస్తే అతడు నిజంగా ప్రవక్త వారి చూసినట్లు ఎందుకంటే షైతాను అనబడేవాడు ప్రవక్త వారి రూపంలో రాడు అని చెప్పారు సహీ ముస్లిం నంబర్ ఏడు వేల నూట ఎనిమిది ప్రవక్త వారి పదిహేడవ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి వ్యక్తితో ఒక జిన్ ఉంటాడు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలై సలం వారితో ఉన్నటువంటి జిన్ ఇస్లాం స్వీకరించేశాడు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ ముహ్మద్ సలల్లాహు అలైస్లం వారి పద్దెనిమిదవ ప్రత్యేకత ఏమిటంటే ప్రవక్త ముహ్మద్ సల్లా సలం వారికి ఆబే కౌసర్ ని ప్రసాదించడం జరిగింది సూర్య కౌసర్ సో నెంబర్ నూట ఎనిమిది ఆక్టోబర్ ఒకటిలో ఇన్నా అకల్ కౌసర్ ఓ ప్రవక్త మేము నీకు కౌసర్ ని ప్రసాదించాము కౌసర్ అనే స్వర్గంలో ప్రవక్త వారికి ఇవ్వబడే ఒక కాలువ ప్రవక్త ముహమ్మద్ సలహు సలం వారి చేతుల మీదుగా ఆ సరస్సు యొక్క నీళ్లను త్రాగడం జరుగుతుందని ముహమ్మద్ తెలియజేశారు ఇక ప్రవక్త ముహమ్మద్ సల్ సలం వారి పంతొమ్మిదవ ప్రత్యేకత ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారికి రియాజు జన్నా లభించింది ఇది ప్రవక్త ముహమ్మద్ సల్ సలం వారి కంటే ముందు ఎవరికి కూడా లభించలేదు రియాజు జన్ అంటే జన్నత్ కూడా జన్నత్ ఒక స్వర్గం యొక్క ఒక ముక్క సహీ బుహారి హదీస్ నంబర్ పదకొండు వందల తొంభై ఆరులో ప్రవక్త మహమ్మద్ సల్లాహో అలీ సలం వారు ఈ విధంగా తెలియజేశారు నా మెంబర్ మరియు ఇంటికి మధ్య రియాజు జన్నా ఉంటుంది ఇది ఎక్కడ ఎక్కడుంటుంది మజీదే నబబీలోని రియాజు జన్నా ఉంటుంది ఎవరైతే ఉమ్రాకి వెళ్తారో అక్కడ వారు నమాజ్ కూడా ఆచరిస్తారు అల్ జామియా సవీర్ హదీస్ నంబర్ రెండు ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహ అలీ సలం వారి ఇరవయవ ప్రత్యేకత ఏంటంటే రేపు స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్ అలాహు అల్లెస్ వారికి అల్లా యొక్క అర్చు ప్రక్కన ప్రత్యేకమైనటువంటి స్థలం లభిస్తుంది ఇది ఏ ప్రవక్త కూడా ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం లభించదు అబూ హురేరా రది అల్లాహోను వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలహుహు అలీస్లం వారు ఈ విధంగా తెలియజేశారు తీర్పు దినం నాడు స్వర్గం యొక్క దుస్తులు నేను ధరించడం జరుగుతుంది ఆ తర్వాత దైవ సింహాసనం కుడి నేను నిలబడి ఉంటాను అక్కడ నేను తప్ప ఇంకెవ్వరు కూడా నిలబడరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలూ సలం వారు తెలియచేశారు తిరుమిజీ హదీస్ నంబర్ మూడు వేల ఆరు వందల పన్నెండు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారి ఇరవై ఒకటవ ప్రత్యేకత ఏంటంటే ప్రవక్త వారికే ముఖామే వసీలా లభిస్తుంది అబూహురేరా రది అల్లాహు అను వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లూ సలం వారు ఈ విధంగా తెలియజేశారు మీరు అల్లాహతో నా కోసం వసీలహ అర్థించండి అని అన్నారు అప్పుడు సహాబాలు అడిగారు ఓ ప్రవక్త వసీలహ అంటే ఏమిటి అని అడిగారు అప్పుడు ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు అది స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానం అది కేవలం ఒకే ఒక వ్యక్తికి మాత్రమే లభిస్తుంది ఆ ఒక్క వ్యక్తి నేనే కావాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు నా కోసం అల్లాతో వసీలహ అర్థించండి అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్లం వారు తెలియచేశారు కాబట్టి సోదర మహాశేలారా మొహమ్మద్ సల్లల్లాహు అలై స్లం వారి ఇరవై ఒక ప్రత్యేకతలు గత ప్రవక్తలకు ఇవ్వబడినటువంటివి మొహమ్మద్ సలల్లాహు అలైస్లం వారి యొక్క ప్రత్యేకతల గురించి మనం తెలుసుకున్నాం నిజంగా చెప్పాలి అంటే మనమంతా అదృష్టవంతులం ఎందుకంటే ఉమ్మతే మొహమ్మదియాలో మనము పుట్టాము మనం నిజంగా ఎప్పుడు అదృష్టవంతులం అవుతామంటే మొహద్ సలల్లాహు అలస్లాం వారి యొక్క ఉమ్మతులో పుట్టినంత మాత్రం కాదు ఆయన యొక్క బోధనలను మనము ఆచరణలో పెట్టినప్పుడే నిజంగా మనం అదృష్టవంతులం అవుతాం ఎందుకంటే హురాన్లో సూర్య అల్ హజా సుర ముప్పై మూడు ఇరవై ఒకటిలో లకాఫి రసూల్ ఇల్లాహి ఉస్వతున్ హసనా ముహమ్మద్ సలల్లాహులేస్లం వారి యొక్క జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉందని అల్లా తెలియజేస్తున్నాడు కాబట్టి ముహమ్మద్ సలల్లాహాహా అలస్లం వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం జీవితం గడపాలి స్వర్గంలో అందరికంటే ఎక్కువగా మొహమ్మద్ సలల్లాహాహుస్లం వారి యొక్క ఉమ్మతే ఉంటుందంటే దాని అర్థం ఇది కాదు కేవలం మనం ఉమ్మత్తులో పుట్టినందుకు కలిమా చదువుకొని ఎన్ని పాపాలు చేసినా స్వర్గానికి వెళ్తామని దాని అర్థం కాదు దాని అర్థం ఏంటంటే ఈ ఉమ్మత్ ఎక్కువగా ఆచరిస్తుంది ఎవరైతే ఎక్కువగా అల్లాకు భయపడి మొహమ్మద్ సల్లల్లాహు అలెస్లం వారిని ఆదర్శంగా తీసుకొని జీవితం గడుపుతారో వారు ఎక్కువ సంఖ్యలో స్వర్గంలో ఉంటారు అని అలా కాకుండా కేవలం మనము ముస్లిం పేరు పెట్టుకొని ముహమ్మద్ సల్లల్లా సలం వారి యొక్క ఉమ్మతి అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు తప్పనిసరిగా ముహమ్మద్ సులస్లం యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితం గడపాలి అప్పుడే మనం స్వర్గానికి వెళ్తాం అల్లాహ సుమ తల మీకు నాకు మనందరి కూడా ముహమ్మద్ సల్లాహు సలం వారిని రోల్ మోడల్గా భావించి జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్ సహీ హారి హీస్ నంబర్ ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు హజత్ ఐషా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త హృదయానికి మంచి చేస్తుంది రోగి యొక్క బాధ మరియు ఆందోళనను దూరం చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సలి సలం వారు తల్బినా గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి మీకు పదకొండు రకాల డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడినటువంటి తల్బీనా కోసం అలాగే ఫారెస్ట్ హనీ కోసం హిజామా కోసం మీరు ఈ నెంబర్ని తప్పనిసరిగా సంప్రదాయ ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి